హలో మిత్రులారా, క్రిందటి వీడియోలో మనం రీవా మీనాలతో పాటు కోణాల గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం వివృత ఆకృతులు అనగా ఓపెన్ షేప్స్, సంవృత ఆకృతులు అనగా క్లోజ్డ్ షేప్స్ అంటే ఏమిటో నేర్చుకుంటాం. ఇంకా ఒక ఆకృతిలోని కోణాలు మార్చి ఒక కొత్త ఆకృతిని తయారు చేయడం గురించి ఒక ఉదాహరణ చూస్తాం. ఈరోజు మీనా రీవాలు కర్రలతో వేర్వేరు ఆకృతులు తయారు చేస్తున్నారు. వాళ్లు 5 కర్రల్ని కలిపి ఈ ఆకృతిని తయారు చేశారు. తర్వాత 6 కర్రలతో వాళ్లు ఈ 2 ఆకృతులను తయారు చేశారు. రీవా, నీకు తెలుసా, 6 కర్రలతో తయారైన ఈ ఆకృతి ఒక సంవృత ఆకృతి, ఇంకా ఇది ఒక వివృత ఆకృతి. రీవాకి అక్క చెప్పింది అర్థం కాలేదు. అందుకని అక్క ఆకృతులను కాగితం మీద వేయడం మొదలుపెట్టింది. చూడు రీవా, నేనీ ఆకృతిని కాగితం మీద వేస్తే నేనెక్కడైతే ఈ ఆకృతిని మొదలు పెడతానో అదే స్థానం దగ్గర ఈ ఆకృతి పూర్తవుతుంది. కాని ఈ ఆకృతిని చేస్తే మాత్రం నేను మొదలుపెట్టే చోటు, నేను పూర్తి చేసే చోటు వేర్వేరు బిందువుల దగ్గరుంటాయి. కాబట్టి ఇదొక సంవృత ఆకృతి, ఇదేమో వివృత ఆకృతి. ఓహో, ఇది నేనసలు ఆలోచించనే లేదక్కా. ఇది చూడు రీవా, నేను సంవృత ఆకృతులు, వివృత ఆకృతుల బొమ్మలు వేశాను. వీటిలో ఏవి వివృతవో, ఏవి సంవృతవో నువ్వు వేరుచేసి చెప్పగలవా? మీరు కావాలనుకుంటే ఇక్కడ వీడియో ఆపి ఈ పని చెయ్యొచ్చు. అంతే, సరిగ్గా గుర్తించావు రీవా. ఇవి సంవృత ఆకృతులు, ఇవి వివృత ఆకృతులు. చూడు రీవా, ఇప్పుడు నేను నీకు 7 కర్రలిస్తాను. వాటితో నువ్వు ఒక సంవృత ఆకృతిని తయారు చేయగలవా? సరే అక్క. ఇలా చూడు, నేనేం తయారు చేశాను. చాలా బావుంది రీవా. కానీ నువ్వు గమనించావా, ఈ ఆకృతిలో చాలా కోణాలున్నాయి. ఇందులోని కోణాల్ని నువ్వు గుర్తించగలవా? ప్రయత్నం చేస్తానక్కా. అక్కా, నా ఉద్దేశంలో ఇందులో 7 కోణాలున్నాయి. సరిగ్గా చెప్పావు రీవా. ఇప్పుడు నువ్వు ఈ ఆకృతిలోని కోణాల్ని మార్చి ఏదైనా కొత్త ఆకృతిని తయారు చేయగలవా? రీవా ఆ 7 కర్రలతో మళ్లీ ఈ ఆకృతిని తయారు చేసింది. రండి, ఈ ఆకృతిని కాగితం మీద గీద్దాం. ఈ ఆకృతిని మనం ఎక్కడైతే మొదలుపెట్టామో, ఎక్కడ ముగించామో చూసారా? అవి రెండూ వేర్వేరు బిందువులు. అందువల్ల ఇదొక వివృత ఆకృతి. మీరు చూసారా, మన చుట్టూ ఉన్న వస్తువులలో కూడా రకరకాల కోణాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ ఊయల చూడండి. గడియారంలో ముళ్ల మధ్య కూడా వేర్వేరు సమయాల్లో వేర్వేరు కోణాలు ఏర్పడతాయి. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం ఏ ఆకృతులలో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒకటే అవుతుందో, వాటిని సంవృత ఆకృతులు అంటారు. ఇలాంటి ఆకృతులు ఎందులోనైతే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ వేర్వేరుగా ఉంటాయో వాటిని వివృత ఆకృతులు అంటారు. ఇంకా మనం ఒక ఆకృతిలోని కోణాల్ని మార్చి మరో ఆకృతిని తయారు చేయడానికి ఉదాహరణని కూడా చూశాం. మీరు చెప్పగలరా, వీటిలో ఏవేవి వివృత ఆకృతులో, ఏవేవి సంవృతవో, ఎందులో కోణాలున్నాయో, ఎందులో లేవో ఆలోచించండి. మరి సరైన జవాబు తెలుసుకోడానికి తర్వాతి వీడియో చూడండి. తర్వాతి వీడియోలో మనం కోణాల్ని గుర్తించడంలో చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి నేర్చుకుంటాం. ధన్యవాదాలు.